సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా తెలుగుదేశం పార్టీలో విభేదాలు తగ్గకపోవడం ఆశ్చర్యకరం. రాజకీయ నాడీ కేంద్రమైన విజయవాడ టీడీపీలో విభేదాలు శృతిమించుతున్నాయి. ఒకరు ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఉంటే మరొకరు పార్టీలోని కొంతమంది నేతల వద్ద తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ అర్బన్ టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, విజయవాడ ఎంపీ కేసినేని నాని మధ్య తాజాగా నెలకొన్న వివాదం పార్టీలో హాట్ టాపిక్గా మారింది. టీడీపీలో అంతర్గతంగా సెగలు రేపుతోన్న ఈ వివాదానికి మూల కారణమేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. మొండివాడు రాజు కంటే బలవంతుడని లోకోక్తి. టీడీపీ ఎంపీ కేసినేని నాని వ్యవహార శైలికి ఈ మాట చక్కగా నప్పుతుందన్నది పరిశీలకుల భావన. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక పవనాలు వీచాయి. కానీ విజయవాడలో లోక్సభ స్థానంతో పాటు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. విజయవాడ ఎంపీగా కేసినేని నాని గెలుపొందారు. ఎన్నికల తర్వాత కేసినేని నాని ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్ల ద్వారా అటు పార్టీ పైన ఇటు ప్రతిపక్షం పైన తనదైన శైలిలో వ్యాఖ్యలు గుప్పిస్తున్నారు. టీడీపీలో గౌరవప్రదమైన స్థానమున్న నాని ఆ మధ్య స్వపక్షం పైన కృష్ణా జిల్లాకు చెందిన పార్టీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పైన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కాకరేపాయి. తాజాగా మరికొందరు నేతలపై ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన కామెంట్లు చర్చలకు దారితీస్తున్నాయి. గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నానికి మంత్రి పదవి దక్కిన సందర్భంలో కేసినేని నాని స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. దేవినేని ఉమాకు కొడాలి నాని రుణపడి ఉండాలంటూ అప్పట్లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు. ఈ వ్యాఖ్యపై భిన్న స్పందనలు వచ్చినా ఆయన తగ్గలేదు. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అంటూ ఆయన మరో పోస్ట్ పెట్టడం మరింత రచ్చకి దారితీసింది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు ఎంపీ నానిని పిలిపించి మాట్లాడారు. అంతకుముందు నానికి పార్లమెంట్లో విప్ పదవి ఇస్తామని టీడీపీ అధినేత ప్రకటించారు. అయితే అంత పెద్ద పదవిని తాను చేపట్టలేనంటూ కేసినేని నాని చేసిన వ్యంగ్యోక్తులు కూడా అప్పట్లో కలకలం రేపాయి. నేను పార్టీలో ఎప్పుడూ ధిక్కార స్వరం వినిపిస్తూనే ఉంటా, అది నా నైజం, నేను నిజం మాత్రమే మాట్లాడతాను అంటూ ఒక ట్వీట్ ద్వారా నాని స్పష్టం చేశారు. ఈ అంశాలన్నింటిపై చంద్రబాబు మాట్లాడిన తర్వాత కూడా తాజాగా కేసినేని నాని చేసిన మరో ట్వీట్ పార్టీలో చర్చకు దారితీసింది. తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం షోమ్యాన్లు అవసరం లేదని, టాస్క్ మాస్టర్లు అవసరం ఉందని ఒక ట్వీట్లో నాని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య ఎవరిని ఉద్దేశించి అన్నారు అన్న విషయాన్ని పక్కన పెడితే ఈ వ్యవహారం కూడా చంద్రబాబు వరకు వెళ్ళింది. ఈ ట్వీట్ల వ్యవహారం టీడీపీలో సేగలు రేపుతున్న తరుణంలోనే ఇటీవల విజయవాడ కార్పొరేషన్ పాలకవర్గం పదవీకాలం ముగిసింది. ఈ సందర్భంగా ఎంపీ కేసినేని నాని తన కార్యాలయంలో కార్పొరేటర్ల సమావేశం ఏర్పాటు చేసి అందులో కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ నగరపాలక సంస్థలో తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించింది, సెంట్రల్ నియోజకవర్గంలో కేవలం 25 ఓట్ల తేడాతో ఓటమి చెందాం, నిజం చెప్పాలంటే టీడీపీకి అది ఓటమి కాదు, అక్కడ కూడా గెలిచినట్టే భావించుకోవచ్చును అని కేసినేని నాని అన్నారు. ఈసారి ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో నాగుల మీరా పోటీ చేస్తారు అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ సమావేశానికి నగర పార్టీ అధ్యక్షుడు బుద్ధా వెంకన్నను ఆహ్వానించారు. కానీ హైదరాబాద్లో వేరే కార్యక్రమం ఉండడంతో ఆయన హాజరు కాలేకపోయారు. అయితే ఈ సమావేశంలో నాని చేసిన వ్యాఖ్యలు బుద్ధా వెంకన్నకు కొంతమంది కార్పొరేటర్లు చేరవేశారు. పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి విషయంలో టీడీపీ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి, కానీ నాని ఎలా వ్యాఖ్యలు చేస్తారంటూ ఎంపీ నాని అనుచరుల వద్ద బుద్ధ వెంకన్న మండిపడినట్టు తెలిసింది. షోమ్యాన్లంటూ సోషల్ మీడియాలో నాని పెట్టిన పోస్ట్ కూడా వెంకన్నకు మరింత ఆగ్రహం తెచ్చిపెట్టింది. కావాలనే తనను కార్నర్ చేస్తున్నారని, తాను తిరగబడితే పరిస్థితి వేరే విధంగా ఉంటుందని పార్టీ పెద్దల వద్ద వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు బుద్ధా వెంకన్న వీరవిధేయుడు. ఆ విషయం తెలుగు తమ్ముళ్ళందరికీ తెలుసు. పార్టీ ఓటమి పాలైన తర్వాత తొలిసారిగా పార్టీ తరపున మీడియా ముందుకు వచ్చిన ఆయనే.
అధినేత కోసం తన ప్రాణమైన ఇస్తానని వెంకన్న ఇటీవల చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా వెంకన్న నానిల మధ్య రాజుకున్న వివాదం పార్టీ అగ్రనేతల వరకు వెళ్లింది. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకముందే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏ మాట చెప్పకుండానే పశ్చిమ నియోజకవర్గంలో నాగుల మీర పోటీ చేస్తారంటూ ఎంపీ కేసినేని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. ఎప్పుడో జరగబోయే ఎన్నికల గురించి ఇప్పుడే ఎందుకు ప్రస్తావించినట్టు అన్న ప్రశ్నని కొందరు నేతలు లేవనెత్తుతున్నారు. ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఎంపీ నాని అనుచరుల వద్ద ఇదే ప్రస్తావన చేసినట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఈ బెజవాడ వివాదం చంద్రబాబు వరకు వెళ్లడంతో ఆయన ఎలా రియాక్ట్ అవుతారోనని పార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. చూడాలి ఈ మంట ఎప్పుడు ఎలా చల్లారుతుందో.